ఫస్ట్ టైం ఆడుతుంది ఇవన్న 2-3 డేస్ గేమ్ ఆడాలి. చెప్పు చెప్పు కోడి కూడా తీర్చుకో పర్లేదు. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉంటారు కదా, నాకైతే మా పేరెంట్స్ అంత తర్వాత వాడే. ఎప్పుడు కెమెరా ముందుకి వదిన్ని పరిచయం చేస్తాను. పెళ్లి రోజు బోరి సార్ మమ్మీకి డాడీకి ప్రియ అంటే చాలా ఇష్టం. ఇష్టం అండ్ కోడలా వచ్చినా కూడా ఓకే అని చెప్పి అసలు చెయ్యి మీద పెట్టు ముక్కు మీద నన్ను దిమ్ముతున్నారు. హలో వాట్సప్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేద్దాం రచ్చ రచ్చ. ఈ రోజు ఎందుకంటే ప్రియా అండ్ భూ ఇద్దరు బెడ్రూమ్ లో ఉన్నారు అన్నమాట. నేను లాగే వేలేదు. సో గైస్ మా అందరికి ఒక డౌట్, నిజంగానే భూమి గారు ప్రియని ఇష్టపడుతుందా, ప్రియా భూమిని ఇష్టపడుతుందా, లేకపోతే ఇద్దరు మధ్యలో ఏంది అండర్స్టాండింగ్ ఉందా లేదా తెలుసుకుందాం అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరికి ట్రూత్ అండ్ డేర్ క్వశ్చన్ ఇస్తాం అన్నమాట. ఉన్నా నేను అంత సినిమా లేదు చెప్తున్నా, కెమెరా మాత్రం అసలు కట్ చేయను. ఎడిటింగ్ ఎడిటర్స్ వంశీ శేఖర్ దాస్ ముగ్గురు చెప్తున్నా వీడియో ఎడిట్ చేస్తారో. ఏదైతే కట్ అవ్వదు మొత్తం సింగిల్ టేక్ మొత్తం వీడియో పోలి గో విత్ ద ఫ్లో ఆడుకుందామని ఫిక్స్ అయ్యింది. ఎందుకో వీడు వాడు తెగ తిరుగుతున్నారు, తెగలు పెట్టుకుంటున్నారు. తెగ మా నొల్లి కాదు, మా టామ్ అండ్ జెర్రీ అంటే ఒక చిన్న ఫైట్ ఫైట్ కానీ కూడా బాయ్స్ గురించి తెలుసు ఎంత పంచి తిరుగుతున్నారు. సెకండ్స్ వచ్చిపోతాం ఈజీగా నేర్చుకున్నట్టు ఎందుకు ఇస్తాం. రొమాంటిక్ సీన్స్ ఏమైనా ఉన్నాయా మా వాడు మంచి రసం అట్లాంటి గర్ల్ఫ్రెండ్స్ మీరు ఆడే గేమ్ వాళ్ళు ఎట్లా ఉండాలి తెలుసా, ఒకరికి ఒకరు వాళ్ళు లోపల ఒకరి గురించి ఒకరు ఏం అనుకుంటున్నారు అనేది తెలియాలి బయటకు రావాలి, అదొకటి రావాలి. ఇంకొకటి సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఇచ్చే డేర్స్ వల్ల వాళ్ళు ఇంకొంచెం దగ్గర అయితే బాగుంది. జీవితాన్ని ఇప్పుడు నేను డిసిషన్ అడగలేను. సో ఫస్ట్ టైం ఆడుతుంది ఇవన్న 2-3 డేస్ గేమ్ ఆడాలి. మళ్ళీ దానికి గేమ్ అని పెట్టడం దీనికి దాంట్లో గేమ్ చెప్తా దేవుళ్ళ దేవుడు లేదు మీరిద్దరు ఆడండి, మీకు వచ్చే మీరు ఆడండి మాకు వచ్చే మేము అది నీకే ఇంత ముందు నీకు వచ్చింది. సరే దుర్గా
చెప్పు చెప్పు కోలు తీర్చుకో పర్లేదు అందాలు అందితే చెప్పు మంచి టైము ట్రూత్ భువనేశ్వరం మీద నిజంగా చెప్పు ట్రూత్ గా నార్మల్ ఇద్దరు టామేజీలో గొడవపడుతూనే ఉంటారు బట్ ఒరిజినల్ గా మీరు ఇన్సైడ్ లో ఉన్న ఫీలింగ్ అంటే భూమిపైన నిజంగా చెప్పాలి పైకి ఊక గొడవడతారు తిట్టుకుంటారు ఇద్దరు అన్ని పంచాయతీలు చేస్తారు అది కాకుండా జెన్యున్ గా భూమిపైన ఎలాంటి ఫీలింగ్ అని చెప్పు. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉంటారు కదా, నాకైతే మా పేరెంట్స్ అంత తర్వాత వాడే. తనకి మదర్ లేదు, మదర్ లేదు, పేరెంట్స్ అతను నిన్ను కొల్చింది అర్థం చేసుకో. అర్థం చేసుకున్నా కాబట్టి ఇద్దరు మామూలు ఇప్పుడు నిజంగా నార్మల్ ఇప్పుడు ప్రెసెంట్ లవర్ ఉందో లేదో దేవునికి తెలియదు. ఒక్కవేళ ప్రియ అన్ని సరిక అన్ని ఇతను గొడవకుండా అన్ని మానేసి ఎందుకు అంతా సిగ్గుపడుతున్నావు చెప్పు చెప్పు. ఒకవేళ ప్రియ అన్ని నీతో మంచిగా ఉండి నీతో ఏ గొడవ పెట్టుకోకుండా నేను నచ్చినట్టే ఉండి ఒకవేళ ప్రియ పెళ్లి చేసుకుందాం అంటే వద్దు. ఎందుకు వద్దు? ఎందుకు అంటే కొంతమందికి కొన్ని ఇష్టం ఉంటాయి కదా. ఇప్పుడు నీలో నీ హెల్పింగ్ నేచర్ ఇష్టము, నువ్వు మాట్లాడే విధానం ఇష్టము, నువ్వు కేర్ చూపించే అమ్మాయి ఇష్టపడతా. సో నిన్ను ఫ్రెండ్ గానే చూస్తా, బావా బామర్ది అంటే అటు ఊహించుకోలేం కదా. సో అలా దాన్ని దాన్ని ఫ్రెండ్ గా మాత్రమే ఊహించుకున్నా. లవ్ లవ్ ఇస్ స్టార్ట్స్ విత్ ఫ్రెండ్షిప్. ఇట్స్ ట్రూ. అస్సలు అవును. కొన్ని రోజులు అయిన తర్వాత నీకు అర్థమవుతుంది. అస్సలు బేసిక్ గా ఎవరు చెప్పరా ఎందే ప్రియా లేకుండా ఫీలింగ్ ఉంటే ఏం చేస్తావు? ప్రియా లేకుండా ఒకలా ఫీల్ వస్తే ఏం చేస్తావు? నీ ప్రియాని కలిగి నీ లైఫ్ లేదు. ఎప్పుడు కెమెరా ముందుకి వదిన్ని పరిచయం చేస్తాను. పెళ్లి రోజు ఏ రోజు? పెళ్లి రోజు. ఎప్పుడు? తెలియదు. తెలియదు. మూడు తారీఖు చూసుకోలేదు బ్రో. ఇంట్లో మాట్లాడాలి. ఒక ఇయర్ రెండు ఇయర్స్ త్రీ ఇయర్స్ ఒకవేళ వీడియో దొరికి అమ్మాయి దొరికిపోయి అట్లా తెలిసిపోయింది అనుకో, అలాంటి వాళ్ళు ఎప్పుడే అంటారు ఇంకా మా అమ్మ ఇంకో లవ్ చేస్తుంది అనుకోవచ్చు పెళ్లి చేయాలంటారు. ఆ టైంలో నిజంగా లేకపోయి పెళ్లి చేసుకుంటున్నాం, మా ఇంట్లో పిచ్చి చేసుకుంటున్నాం, గ్రాండ్ చేసుకున్నా తెలియదు. అంటే అన్న పెళ్లి ఎప్పుడు జరుగుతుంది ఎవరికి తెలియదు కాబట్టి. బట్ నా తరగతి మాత్రం 3 to 5 years. నీకు ప్రపంచంలో ఎక్కువ డేర్ చేయాలి. నువ్వు టెన్షన్ పడదు. నీకు నీ ప్రపంచంలో నీకు ఎక్కువ ఇష్టం అంటే ఫస్ట్ అమ్మ నాన్న పేరు చెప్తాం, ఓకేనా? సో అదే అమ్మ కానీ అదే నాన్న కానీ చాలాతో కలిసినా కానీ ఇంకేదా ఫీల్ వచ్చినప్పుడు హగ్ చేసుకుంటాం, ముద్దు పెడతాం, కామన్. సో అమ్మ తర్వాత నా ఫ్యామిలీ తర్వాత నా భూమి ఎక్కువ పడింది. యాజ్ ఎ ఫాదర్ అనుకో, యాజ్ ఎ బ్రదర్ అంటే, యాజ్ ఎ ఫాదర్ అనుకో, మదర్ అనుకో, హస్బెండ్ అనుకో. నీకేమైతే మధ్యలో ముద్దు పెట్టు, జల్దీ పెట్టు. అక్కడ మేము అంటే ఫ్రెండ్షిప్ తెలుసు, మేము ఎలా పెట్టుకున్నాం మాకు తెలుసు. ఏం లిప్ పెట్టుకుంటే ఏం చేస్తారు తెలుసా? ముద్దే పెట్టు, ముద్దే పెట్టు, మూడు సార్లు పెట్టు, ఏడబెడతావు. మొన్న మీ డాడీ ఏమన్నాడు? అప్పుడు ఏం చెప్తాది ఏమన్నాడు? ఎప్పుడు చెప్పలే. ఓ థ్యాంక్ యూ మా అమ్మాయి గారు.
బేసిక్ గోధుమ నిజమేందంటే, బేసిక్ గోధుమ నిజమేందంటే బోరిస్ వాళ్ళ మమ్మీకి డాడీకి ప్రియ అంటే చాలా ఇష్టం. ఇష్టం అండ్ కోడలా వచ్చినా కూడా ఓకే అని చెప్పి చెప్పారు. అసలు మీకు అందరు తెలుసు అంటే మీరంటే నాకు ఎంత ఇష్టము, కెమెరా మీద ఒట్టే చెప్తున్నా, మేము మీద ఒట్టే చెప్తున్నా. ఒకవేళ ప్రియా భూమికి ఒకవేళ ఓకే అంటే వాడి ఇష్టం, మాది ఏం లేదు అని చెప్పి. భూమికి ఒకవేళ ఓకే అంటే ఓకే కాదు, ముద్దు పెట్టే దగ్గరికి రా. కడప సింహం పెట్టడం ఏం ప్రాబ్లం కాదు, మా మామయ్య మా అత్తయ్య చూసి ఎక్కడేమంటారు. చెయ్యి మీద ముక్కు మీద భూవి పిలిచింది మూడు సార్లు ఒకసారి ఎడిటింగ్ లో బి కానీ నాకు లిప్స్టిక్ కనిపించాలి పెట్టుకో అద్దో పెద్ద స్ట్రాబెర్రీ పలుకు క్యాడ్బరీ ఇంగ్లంతా చేతికి తగులుతుంది. ఎవరు ఖుషి అయినాడు గట్టియే, అది ఇది మ్యాట్ అది పోదు బ్రాండ్ నాకు ఇప్పటికే భయం వచ్చింది కానీ ఇప్పుడు లాస్ట్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ముద్రవాలి ఎట్టు ఉండాల్సిన పిల్లకాయని నేను ఎట్టడు దీనిమ్మ దీనికి చూద్దా ఎవరితో చెప్పు ఫస్ట్ డేర్ ఎవరికి వచ్చింది చెప్పండి 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 జల్ది కమ్ ఫాస్ట్ నేను సో మళ్ళీ ఇంకోసారి మీ ఫాదర్ మాదని గుర్తు చేస్తా. నా ఇష్టం నన్ను ఆడారు నాకు వచ్చి చెప్పండి మీరు కూడా వద్దనండి. సో మీ డాడీ ఇప్పుడు సపోజ్ నీ బర్త్డే అనుకో, నీ లైఫ్ లో కదా మంచి జరిగింది మరి నీ బర్త్డే ఇంకో ఏదో జరిగింది రాజు పొద్దుగా నేనైతే మా ఇంట్లో మాత్రం నా బర్త్డే నా బర్త్డే మాత్రం నేను మా మమ్మీ డాడీ డ్రెస్సింగ్ తీసుకుంటా ఓకేనా, నేను తీసుకుంటా ఓకేనా. సో యాజ్ ఏ నాన్న తర్వాత నాన్నగా అమ్మ తర్వాత అమ్మగా నీకుండా ఒకే పర్సన్ భూమి కాబట్టి సో వాడి కాలు ముక్కు. ఓకే నాకు ఓకే ఎడిటర్ కి ఒకటి చెప్తున్నా కళ్యాణం అదే అదే పాట రే కనపడాల ఇప్పుడు ముక్కే ముద్దు పెట్టినా ముద్దు పెట్టమంటే పోయి ఆగు అది బలంతగా పెట్టకుండా అదే దగ్గర క్లోజ్ ఆశీర్వదించండి పతి గారు పతి అంటే భర్త సరే
పతి పత్ని నన్ను దిమ్ముతున్నారు వాళ్ళు, అర్థం చేసుకో. ప్లీజ్ ఎవ్రీ మనకండి, నేను బాధపడతాను. దీన్ని లవ్ లవ్ పడిపోవడం అంటున్నా. పెద్దలు ఆశీర్వదించండి, నూరేళ్ళు పిల్లబోతే సల్లా బతకండి. ఏమైందిరా ఛానల్ వచ్చేసింది. నిజంగా నేనైతే చూడలేదు తెలుసా, మార్నింగ్ కాల్ చేసి వీళ్ళందరికి ఆగం ఆగం చేసిన. సో ఏం చెప్పాలి, చెప్పు. జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ గైస్, వీళ్ళిద్దరి మధ్య కొంచెం బాండింగ్ పెంచాలని చెప్పి ఇట్లా చేసిన. వాడు కడపోడు సార్, నువ్వు అందుకే మోనిక కంటే నాకు చాలా ఇష్టం, నా ఫీలింగ్స్ అన్ని మోనిక కి మాత్రమే. సో గైస్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ టు భువనేశ్వర్ మచ్చా. సబ్స్క్రైబ్ టు భువనేశ్వర్ మచ్చా ప్రియ బావా అని చెప్పు. అట్లా భూమి మాయా.